మీకు తెలుసు ఈ మిర్చి మీద గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి ప్రధానంగా ట్రిప్స్ ఆశించి చాలా నష్టం జరుగుతోంది. ఈ నల్ల తామర పురుగు అంటున్నాం, ఇది విదేశాల నుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు. మనతో పాటు 4-5 రాష్ట్రాల్లో మిర్చిని దెబ్బతీసింది. ప్రధానంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ తమిళనాడు, ఈ అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ ఈ అన్ని చోట్ల కూడా కొంత నష్టం జరిగింది. దీని మీద మన ప్రభుత్వం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం దీనికి సంబంధించి ఇమీడియట్గా ఒక టెక్నికల్ కమిటీని నియమించాం. హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులతో పాటు ఇంకా బయట ప్రాంతాల నుంచి సైంటిస్టులను కూడా కమిటీలో నియమించడం జరిగింది. ఇదే కాకుండా బెంగళూరు నుంచి, ఫరీదాబాద్ నుంచి కూడా సైంటిస్టులను రప్పించాం. ఇప్పుడు ఫరీదాబాద్ సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా IIHR నుంచి కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్కి సంబంధించిన శాస్త్రజ్ఞ బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు, రేపు గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. వీరే కాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన మన సైంటిస్టులను కూడా ఫీల్డ్స్ పంపించాం. నేను కూడా వెళ్ళి పరిశీలన చేసి వచ్చా. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాశాం. ఇది కొంచెం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది రైతాంగం, మిర్చి రైతాంగం. ఇమీడియట్గా దీనికి సంబంధించి టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వండి, అదేవిధంగా ఆదుకోండి అని చెప్పి లెటర్ రాయడం కూడా జరిగింది. ఈ మన డీజీ డైరెక్టర్ జనరల్ ICARను కూడా మన అధికారులు సంప్రదించి మాట్లాడి వారికి కూడా లెటర్లు పంపించాం. ప్రత్యేకించి టీమ్స్ అనేవి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. ఈ రైతాంగం నష్టపోకుండా ఏ విధంగా ఇమీడియట్గా మిగతా పంటలను కాపాడాలని దాని మీద శ్రద్ధ పెట్టడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇక ప్రొక్యూర్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మీకు తెలుసు, గత 2 నెలలు అంతకుముందు భారీ వర్షాలు పడడం వల్ల కొన్ని జిల్లాల్లో తీవ్రంగా నష్టం సంభవించింది. అయినప్పటికీ ఎక్కడన్నా రంగు మారినా లేదా తడిసినా కొనుగోలు చేయాల్సిందే అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం రైతు భరోసా కేంద్రాలని కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ అంటే నిన్నటి వరకు 12,23,122 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఇంచుమించు 2,379 కోట్లు విలువైన ప్యాడీ. ఇది దాదాపుగా 4,303 RBKల పరిధిలో ప్యాడీ కొనుగోలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఎక్కడ మోసాలు జరగకుండా, మిల్లర్లు, దళారులు మోసం చేయకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. పర్టికులర్గా రైతు పొలాల్లోకి వెళ్ళి వారి క్షేత్రంలో ఉన్న పంటని కొనుగోలు చేసి మొత్తం విక్రయించి మళ్ళీ తిరిగి వారి అకౌంట్లో డబ్బులు వచ్చే వరకు కూడా ప్రభుత్వం తరపున RBK కేంద్రంగా పనిచేసే వ్యవస్థని సిద్ధం చేశాం. RBKలో దీనికోసం అదనంగా సిబ్బందిని తీసుకోమని చెప్పి ఆదేశించి సిబ్బందిని కూడా నియమించాం. ఎక్కడైనా రైతులు మీరు దళారుల చేతిలో మోసపోయే పరిస్థితి ఉంటే తక్షణమే అధికారులను సంప్రదించండి. దానికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. పూర్తిగా వ్యవసాయ అనుబంధ రంగాల మీద 100% దృష్టి సారించి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తక్షణమే స్పందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా బాగా పనిచేస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ ఇక్కడ కొంతమంది కొన్ని విమర్శలు చేస్తారు రాజకీయం కోసం. కొన్ని పత్రికలు కూడా పనిగట్టుకుని అదే పని మీద, నాకు తెలిసి మేము ఏ రోజు పెద్ద కార్యక్రమం చేసిన గవర్నమెంట్, అది రైతు భరోసా, PM కిసాన్ అవ్వచ్చు, లేదంటే ఉచిత వడ్డీలు ఇవ్వడం అవ్వచ్చు, ఉచిత బీమా డబ్బులు ఇవ్వడం కావచ్చు, నష్టపరిహారం, ప్రతి సందర్భంగా కరెక్ట్గా ఏ రోజైతే మేము చేస్తామో ఆ రోజు కొన్ని పత్రికలు పనిగట్టుకుని ఈ రాష్ట్రంలో రైతాంగానికి నష్టం జరుగుతున్నట్టుగా, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని గాలికి వదిలేసినట్టుగా కొన్ని పత్రికలు చిత్రీకరించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇది వారి విజ్ఞత. ఇంచుమించు 19,812 కోట్ల రూపాయలు 19,812 కోట్ల రూపాయలు ఓన్లీ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మనం వేసాం అకౌంట్లో. ఎక్కడైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఏ రైతైనా ఇది మంజూరు చేయించుకోవడం కోసం లంచం ఇచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను నేను. పెట్టుబడి సాయం ఇవ్వడం దగ్గరికి మొదలుకొని మళ్ళీ తిరిగి ఎంఎస్పీకి కొనుగోలు చేసే వరకు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంది. వరి చాలా ప్రాంతాల్లో గిట్టుబాటు కాదు, దానితోడు ప్రకృతి విపత్తులు వస్తూ ఉన్నాయి. బోర్ల కింద కొద్దిగా వరి సాగుని తగ్గించి ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల వైపు వెళ్ళండి అని సలహా ఇస్తే ఏదో ప్రభుత్వం వరి పండించొద్దంటున్నట్టుగా ఒక పెద్ద పొలిటికల్ కలరింగ్ ఇచ్చే పనిలో చంద్రబాబు నాయుడు గారి కంపెనీ రోడ్ల మీద తిరుగుతూ ఉంది. మళ్ళీ దానికి సంబంధించిన పత్రికలే రాస్తాయి వరి గిట్టుబాటు కావట్లేదు, ఒక 2-3 బస్తాలు కూడా దానికి కౌలు రావట్లేదని ఇవాళ ఈనాడులో రాశారు. వాస్తవాలకి దూరంగా రాయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని రాయిస్తే సలహాలు ఉంటే తీసుకుంటాం. ఎత్తిపోతల పథకాల కింద వరికి నీరు ఇవ్వడం లేదు అని రాస్తారు. అలా ఎత్తిపోతల పథకాలు దేనికోసం డిజైన్ చేసినాయని వారే ఒకసారి అధ్యయనం చేస్తే మంచిది. ఎత్తిపోతల పథకాలని దేనికోసం డిజైన్ చేశారు? ఆరుతడి పంటల కోసం డిజైన్ చేస్తారు. అయినప్పటికీ ఎత్తిపోతల పథకాల కింద కూడా వరికి నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ 1-2 చోట ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉంటేనో లేకపోతే ఏదైనా రిపేర్లు ఉండడం జరిగితే వాటిని రెక్టిఫై చేస్తాం. కానీ కరెక్ట్గా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఇచ్చే రోజునే ఒక పథకం ప్రకారం రాతలు రాస్తే అది దాన్ని ఏమంటారు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి నష్టం చేస్తున్నాం అనేది, ఎవరిని భయపెడుతున్నారు అనేది వాళ్ళే చూసుకోవాలి. ప్రతిసారి చంద్రబాబు నాయుడు కడుపుకుంటున్నా అర్థం చేసుకుంటాం. ఆయన రాజకీయంగా రోజు రోజుకి పతనం అయిపోతున్నాడు కాబట్టి, రోజు రోజుకి కేడర్లో చులకనైపోతున్నాడు కాబట్టి, ఆయన ఏదన్నా బాధపడుతూ అబద్ధాలని వండి వారుస్తుంటే అర్థం చేసుకుంటాం. మరి వంది మాగదల్లాగా సేమ్ వాళ్ళకున్న పచ్చపత్రికలనే బ్రాండ్ వేసుకుని రోజు అదే కార్యక్రమం చేస్తూ ఉంటే, రోజు అదేవిధంగా బురద జల్లే పని చేస్తూ ఉంటే, అంటే మేము జల్లుతాం మీరు కడుక్కోండినా? నేను చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి వైపు పయనిస్తుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయి పట్టి నడిపించి చేయూతను అందిస్తున్నారని ఇవాళ దేశంలో 2 అభివృద్ధి సూచికలు గవర్నమెంటే గుడ్ గవర్నెన్స్ అని ఇండికేటర్స్ని రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రభుత్వం వ్యవసాయానికి ఏం చేయట్లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ప్రచారం చేస్తే నమ్మడానికి రైతాంగం ఏం సిద్ధంగా లేదనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాం. చెప్పిన దానికన్నా ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఇవాళ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ రోజైనా చెప్పిన దానికన్నా ముందే ఇచ్చాను తప్ప చెప్పిన దానికన్నా ఆలస్యం చేయలే. ఇది ఉన్న వాస్తవ పరిస్థితి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకా చాలా మార్పులు తీసుకురాబోతున్నాం. రైతాంగానికి చేయూతనిచ్చే విధంగా పెద్ద ఎత్తున వ్యవస్థలను రూపొందించబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.